అమరావతిలో యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణానికి సర్కారు అడుగులు షేర్ వాళ్ళ సాంకేతికత వినియోగించే యోచన మిగతా ప్రాంతాల్లోని లబ్ధిదారులపై మాత్రం సీతకన్ను అంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సీతకన్ను వేసి కేవలం అమరావతి ఏరియాలో మాత్రం కొత్త టెక్నాలజీ ద్వారా అయితే నిర్మాణిస్తున్నారు ప్రభుత్వం నిర్మించేలా ఆలోచన చేస్తున్నారు ఇక్కడ బయటి ప్రాంతాలకు చెందిన యాభై వేల మందికి అమరావతిలో సెంటు చొప్పును నీళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సరవయంగా అడుగులు వేస్తుంది ఇళ్ల నిర్మాణాలు కూడా తామే అంతే వేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు ఒక్కో ఇంటికి కేంద్రం ఇస్తున్న లక్ష యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ముప్పై వేలు కలుపుకొని ముప్పై ఐదు వేలు ఏమో వడ్డీ పావుల వడ్డీ కింద రెండు కలిపి మొత్తంగా రెండు లక్షల పదిహేను వేలతో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వైకాపా ప్రభుత్వం లబ్ధాలకు మూడు ఆప్షన్లు అయితే ఇస్తుంది ఇందులో ఆప్షన్ త్రీ ఎంపిక చేసుకున్న వారికి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది గుంటూరు విజయవాడకు చెందిన వారికి అమరావతి ఇళ్ళ స్థలాలు కేటాయిస్తున్నారు ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రాంతం వారి నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్నాయి దీంతో ఎక్కువ మంది అయితే ఆప్షన్ త్రీకే మొగ్గు చూపుతారని ప్రభుత్వం అయితే అంతనా వేస్తుంది అందుకే ఆ రెండు లక్షల పదిహేను వేలతో ఇళ్ల నిర్మాణం ప్రభుత్వమే చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యింది అన్నమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్ల క్రితం ముప్పై లక్షల మందికి పట్టాలైతే ఇచ్చారు మొదటి విడతగా పద్దెనిమిది పాయింట్ ఆరు లక్షల మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన ఇప్పటికీ పూర్తి అయితే కాలేదు ఇంకా తొమ్మిది లక్షల గృహాలు పునర్దశలోనే ఉన్నాయి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయ్యే డబ్బులతో సొంతంగా కట్టిస్తా చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట కానీ వీరికి మాత్రం ఇక్కడ సొంతంగా కట్టడానికి అయితే ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి మిగిలిన వారి పరిస్థితి ఏం చేస్తుంది అనేది ముందు ముందు ప్రభుత్వం అయితే చెప్పాలి అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి